ముందుగా మరొక్క చిన్న విన్నపం అండి. అంటే మన కార్యక్రమం మొదలు పెట్టే ముందు మీ శంఖనాదం తోటి మొదలు పెడితే ఇంకా తప్పకుండా శంఖనాదంతోనే, ఎందుకంటే శంఖానికి, శంఖం అనేది విజయానికి సంకేతం కాబట్టి శంఖనాదంతోనే మొదలు పెడదాం. అంతకన్నా ముందు ఒక చిన్న గణపతి ప్రార్థనతో మనం ఏ కార్యక్రమం చేసుకున్నా ముందుగా మన సాంప్రదాయ ప్రకారం, వైదిక సాంప్రదాయ ప్రకారం గణపతి ప్రార్థనతో చేస్తాం కాబట్టి, ఓం గణానాంత్వ గణపతి ఘుమ్మవామహే కవిం కవీనాముపమస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనుశృణన్నోభిధి సీత సాదనం ప్రణో దేవీ సరస్వతీ వాగ్దేవీ వాదినీపతి ధీనా విత్రియవతో గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవాస్మహేత్. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవైతే నమః. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంత పునఃపునః. వాగద్ధాభి సంతృప్తౌ వాగద్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. చాలా సంతోషం అండి. ఆ నాదం వింటుంటేనే చెవుల్లో అమృతం.